వెల్కమ్ టు స్టోరీ బోట్ విత్ మి చక్రవర్తి తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడింది కానీ ఓటర్ల నాడి మాత్రం అంత చిక్కడం లేదు ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి ఎవరి సర్వేలు వారికి ఉన్నాయి కానీ పూర్తి స్థాయి ధీమా ఉందా అంటే అనుమానమే ఎందుకంటే సర్వేలు నిజమా కాదా అనే సందేహం అందరినీ పట్టిపీడిస్తోంది అదే సమయంలో మెజారిటీ ఓటర్లు గుంభనంగా ఉన్నారనే చర్చ పార్టీల్ని అయోమయంలో పడేస్తోంది పోలింగ్ రోజు పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది పార్టీల్ని టెన్షన్ పెడుతున్న అంశం మొత్తం మీద ఓటర్ల తీరుతో నేతలకు మతిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది రేపేం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి రాజకీయమే అంతు చిక్కనప్పుడు ఓటర్ల నాడి పట్టేదెలా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న తెలంగాణలో రసవత్తర రాజకీయం జరుగుతోంది బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అంటోంది కాంగ్రెస్ గెలిచేశామనుకుంటోంది బీజేపీ కూడా అధికారంపై ఆశలు పెట్టుకుంది కనీసం తమ ప్రమేయంతో సర్కార్ వస్తుందనే లెక్కలేసుకుంటోంది ఈ అంచనాల్లో ఏమి నిజం అవుతాయనేది ఎవరికీ తెలియదు వీటిలో ఏదో ఒకటి జరుగుతుందని గ్యారంటీ లేదు ఎవరి ఊహలకు అందని విధంగా మరో సమీకరణం తెరపైకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే తెలంగాణలో ఓటర్లు ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలియడం లేదు సోషల్ మీడియాలో నిమిష నిమిషానికి అభిప్రాయాలు మారుతున్నాయి ఒకే అంశంపై భిన్నాభిప్రాయాలు బలంగా తెరపైకొస్తున్నాయి క్షేత్రస్థాయిలో జనం ఎక్కడా ఏదో ఒక పార్టీకి మద్దతిస్తున్నట్టుగా వ్యవహరించడం లేదనే వాదన ఉంది ఏ పార్టీ ప్రచారం చేసినా ఏ నేత సభ పెట్టినా ఒకేలా స్పందిస్తున్నారు ఎంత మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేసినా అస్సలు బయటపడడం లేదని అభిప్రాయం వినిపిస్తోంది తెలంగాణ ఎన్నికల్లో వాతావరణం చాలా వేగంగా లాస్ట్ మారింది ఆరు నెలల పోలిస్తే గణనీయంగా మారింది అనేది స్పష్టంగా అర్థమవుతోంది షెడ్యూల్ రాకముందు అప్పుడే తెలియదులే అనుకున్నారు నోటిఫికేషన్ వచ్చాక ప్రచారం జోరందుకోలేదుగా అనుకున్నారు రాష్ట్ర స్థాయి నేతల ప్రచారం మొదలయ్యాక అగ్రనేతలు వస్తే తెలుస్తుందన్నారు ఇప్పుడు జాతీయ వచ్చినా ఓటర్ల గుట్టు మాత్రం ఎవరు విప్పలేకపోతున్నారు తెలంగాణలో కనిపిస్తున్న ఈ అంతు చిక్కని పరిస్థితి ఎవరి పుట్టి ముంచుతుందో తెలియని పరిస్థితి ప్రధాన పార్టీలకు సొంత అంచనాలున్నా అంతిమంగా ఓటర్లు ఎవరికి ఓటేస్తారో అనే సందేహం మాత్రం అలాగే ఉంది పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా ఇలా సస్పెన్స్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి చాలా అరుదంటున్నారు నేతలు ఓ పార్టీకి గ్యారంటీ ఓటేస్తారనుకునే ఓటర్లు కూడా ఈసారి సైలెంట్ గా ఉండడం పార్టీని ఆశ్చర్యపరుస్తోంది ఇప్పుడు ఓటర్లందరూ తటస్థుల్లాగే మారా అనే అనుమానాలు వస్తున్నాయి అందుకే సర్వే సర్వేకు ఫలితాలు మారిపోతున్నాయి ప్రతి సర్వేని విశ్లేషిస్తే భిన్న కోణాలు కనిపిస్తున్నాయి చాలా సాధారణంగా పరస్పర విరుద్ధ అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి అందుకే దేన్ని నమ్మలేని దుస్థితి ఒక సమయాన్ని పరిస్థితులు మారుతున్నాయి ఏ పార్టీ బలం అనేది ఆ పార్టీ ఇప్పుడు ఏమిటంటే ఒక ఒక ఆరు నెలల కిందట ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు ఇప్పుడున్న పరిస్థితి ఇంకో ఐదు రోజులు ఆరు రోజులు ఎప్పుడైతే మనకి ఎన్నికలు ముప్పై తారీఖున ఉన్నాయో అప్పటికి మళ్ళీ మారుతుందనేది అనేది అంచనాలు ప్రముఖులు వేస్తున్నారు ఒక సమయాన్ని సమయానికి పరిస్థితులు మారుతున్నాయి ఏ పార్టీకి బలం అనేది ఆ పార్టీ మారు మారుతున్నది ఇప్పుడు ఏమిటంటే ఒక ఒక ఆరు నెలల కిందట ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు ఇప్పుడున్న పరిస్థితి ఇంకో ఐదు రోజులు ఆరు రోజులు ఎప్పుడైతే మనకి ఎన్నికలు ముప్పై తారీఖులు ఉన్నాయో అప్పటికి మళ్ళీ మారుతుందనేది అంచనాలు ప్రముఖులు వేస్తున్నారు బీఆర్ఎస్ విషయానికి వస్తే హ్యాట్రిక్ పక్కా అని చెబుతోంది కానీ ఆ పార్టీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక్కో రోజు ఒక్కోలా ఉంటున్నాయి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై కూడా ఖచ్చితంగా సంఖ్య చెప్పడం కష్టంగా ఉంది కొన్ని ప్రచారాలు పాజిటివ్గా మరికొన్ని ప్రచారాలు నెగిటివ్గా ఉంటున్నాయి పోలింగ్ తేదీన ఏ ప్రచారం పనిచేస్తుంది అనేది తేరడం లేదు ఇక కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చేసామనుకుంటోంది నేతలంతా అధికారం పక్క డెబ్బై సీట్ల పైనే అంటున్నారు కానీ అంత వేవ్ ఉందా అంటే గట్టిగా అవును అని చెప్పలేని స్థితి క్షేత్రస్థాయిలో పార్టీ ఆ స్థాయిలో నిలబడిందా ఇదంతా ప్రచారమైనా అనే సందేహాలు ఉండనే ఉన్నాయి బీజేపీ కూడా అధికారంపై కన్నేసింది హంగ్ వస్తే తమ ప్రమేయంతో సర్కారు వస్తుందని ఆశలు కూడా పెట్టుకుంది కానీ అసలు బీజేపీకి అంత సీనుందా అనే స్థితి నుంచి అక్కడక్కడ అనూహ్య ఫలితాలు రావచ్చనే సంకేతాలు కూడా వస్తున్నాయి అయినా సరే వచ్చే సీట్లు సింగిల్ డిజిటా డబుల్ డిజిటా అనే డైలమా అలాగే ఉంది ఇలా మూడు ప్రధాన పార్టీలకు నమ్మకాలతో పాటు అనుమానాలు ఉండడం రాజకీయ భావానికి పరాకాష్టగా ఉంది ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంత ఈజీగా లేదు చాలా సంక్లిష్టంగా ఉంది రోజు రోజుకి మరింత సంక్లిష్టంగా మారుతోంది దీంతో ఎక్కడ చూసినా చిక్కుముళ్లే కనిపిస్తున్నాయి రోజు రోజుకి ఎవరు గెలుస్తారో చెప్పలేని నియోజకవర్గాల సంఖ్య పెరుగుతోంది ఈసారి పాతబస్తీలో కూడా ఫలితాలు గ్యారంటీ కాదనే కామెంట్లు కూడా వస్తున్నాయి ఇంకా చిన్న పార్టీలు స్వతంత్రులు చీల్చే ఓట్లు ఎవరి పుట్టి ముంచుతాయనేది ఇంకో అర్థంగానే చర్చ కొన్ని చోట్ల ప్రధాన పార్టీల కంటే స్వతంత్రులే బలంగా ఉన్నారు అక్కడ ఫలితాలు అనూహ్యంగా వస్తే ఇలాంటివి డబుల్ డిజిట్కు చేరితే సమీకరణలు ఎలా ఉంటాయో చెప్పడం కూడా కష్టమే అలాంటప్పుడు ఏ పార్టీ లెక్క కరెక్ట్ అవుతుందో చెప్పడం కుదురుతుందా అనేది చిక్కు ప్రశ్న నేతలకు అంచనాలుంటాయి పార్టీలకు లెక్కలుంటాయి కానీ క్యాడర్ మాట చాలా సందర్భాల్లో నిజమవుతుంది కానీ ఈసారి క్యాడర్ కూడా అయోమయంగానే ఉంది ఏ పార్టీ కేడర్ కూడా జనం ఏం చేస్తారో చెప్పలేకపోతున్నారు ఎవరికీ గ్యారంటీ లేదని చెబుతున్నారు ఎన్ని గ్యారెంటీలు హామీలు ఇచ్చినా ఫలితం మాత్రం మిస్టరీని అంటున్నారు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నెల రోజులుగా తిప్పలు పడుతున్నా ఏమాత్రం ఫలితం కనిపించడం లేదనేది కార్యకర్తల మాట డబ్బులు పంచినా హామీలు ఇచ్చినా ఏం చేసినా ఓటు వేసేది మాత్రం డౌట్గానే ఉంది ఈసారి పోల్ పర్సంటేజ్ ఎంత నమోదవుతుందనేది కూడా తేలడం లేదు ఎప్పటిలాగే ఉంటుందా అనూహ్యంగా పెరుగుతుందా అనేది తేలలేదు ముఖ్యంగా జీహెచ్ఎంసీలు నమోదయ్యే ఓట్ల శాతంపై అందరి దృష్టి ఉంది ఈసారి ఇక్కడి ఓటర్లే గేమ్ చేంజర్లని అంటున్నారు అది ఖచ్చితమనే అంచనా లేదు రూరల్ ఓటర్లు కూడా అనూహ్య ఫలితాలు ఇస్తారనే లెక్కలున్నాయి పార్టీలకు కంచుకోటగా పేరున్న నియోజకవర్గాల్లోనూ ఊహించని ఫలితాలకు అవకాశం ఉంటుందంటున్నారు ఎవరు ఎందుకు గెలుస్తారో ఎందుకు ఓడతారో ఫలితాలు వస్తే గాని చెప్పలేమనేది విశ్లేషకుల మాట ఎంత పెద్ద నేతలకైనా గెలుపు గ్యారంటీ కాదు ఎంత బలహీన అభ్యర్థి ఓటమి ఖాయం కాదు ఎవరికైనా ఏవైనా జరగొచ్చు ఓటర్లు ఎవరి వైపైనా మొగ్గు చూపొచ్చు అది అంచనాలకు అందొచ్చు అందకపోవచ్చు ఇంకా కొత్తగా కూడా జరగచ్చు ఇలా తెలంగాణలో ఓటర్ల వ్యవహార శైలి గురించి మాట్లాడుకుంటే చివరకు అయోమయమే మిగులుతోంది తెలంగాణలో పైకి కనిపించేది నిజం కాదు సైలెంట్ వే ఉందనేది మరో చర్చ అది మాకే అనుకూలమని అన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి మెజారిటీ ఓటర్లు గుంభరంగా ఉంటున్నారని సర్వేలు కూడా చెబుతున్నాయి ఓటర్లు చాలా పరిణితి చెందారని మనసులో మాట చెప్పడానికి అసలు ఇష్టపడడం లేదని సర్వే సంస్థలు వాపోతున్నాయి పట్టణ ఓటర్లే కాదు గ్రామీణ ఓటర్లు కూడా నోరు విప్పడం లేదు అసలు చాలా మంది ఎన్నికలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంటే తప్పించుకుపోతున్న పరిస్థితి ఈసారి సర్వేల జిమ్మిక్కులు నేతల మ్యాజిక్కుల పార్టీల ఫీట్లు తమ దగ్గర సాగవనే సంకేతాలు పంపుతున్నాయి దీంతో పార్టీలకు టెన్షన్ పెరిగిపోతుంది ప్రస్తుత ఎన్నికలు రాబోయే ఎన్నికలకు బెంచ్ మార్క్గా మిగులుతాయనే సందేహం కూడా ఉంది ఎన్నికల సన్నద్ధత విషయంలో రాజకీయ పార్టీలకు కొన్ని లెక్కలుంటాయి పైకి ఎన్ని చెప్పినా తెర వెనుక కొన్ని రొటీన్ వ్యవహారాలు జరుగుతాయి ఆ తెరచాటు రాజకీయమే ఫలితాలని డిసైడ్ చేస్తుందనేది బహిరంగ రహస్యం కానీ ఈసారి ఆ పప్పులు కూడా ఉడుకుతాయనే గ్యారంటీ కనిపించడం లేదు ఓటర్లు దేనికి స్పందించకుండా నిర్లిప్తంగా ఉండడంతో పార్టీలకు ప్రచారం అంటేనే భయమేస్తోంది ఈ పరిస్థితిలో ప్రచారం ఉద్ధృతం చేయాలా జోరు తగ్గించాలా అనేది అంతు చిక్కడం లేదు దశాబ్దాల తరబడి అనుభవం ఉన్న నేతలు కూడా ఓటర్ల వ్యవహార శైలి చూసి పీక్కుంటున్నారు ఈ రోజు అనుకూలంగా ఉందనుకున్న ఏరియా రేపటికి వ్యతిరేకమైందనే సందేహం వస్తోంది ఇది ఓ నేతకు ఓ పార్టీకోన బాధ కాదు అందరిది అదే తంతు ఇలాగైతే ఎలాగని అన్ని పార్టీలు అంతర్గతంగా మదనపడుతున్నాయి పైకి మాత్రం గెలుపు మాదే అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించక తప్పడం లేదనేది నేతల మాట ఈ పరిస్థితుల్లో నేతల మాటలపై క్యాడర్కు క్యాడర్ అభిప్రాయంపై నేతలకు కూడా గ్యారంటీ లేకుండా పోతుంది ఈ పరస్పర విరుద్ధ విశ్వాస అవిశ్వాసాల మధ్య జరుగుతున్న ప్రచారం కూడా అంతే అయోమయంగా ఉంది మొత్తం మీద ఓటర్ల నాడైతే మిస్టరీని అంటున్నారు పోల్ పండిట్స్ నెల రోజులుగా తెలంగాణ రాజకీయం చాలా డైనమిక్ గా ఉంది జంపింగ్ జపాంగ్లకు గాలి ఎటువీస్తుందో పట్టడం లేదు అందుకే ఎక్కడి నుంచి వచ్చారో అదే పార్టీకి మళ్ళీ రీఎంట్రీలు ఉంటున్నాయి లేకపోతే మారిన పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి గోడ మీద పిల్లుల్లాంటి నేతలకే ఓటర్ల నాడి అంతు చిక్కకపోవడం పార్టీలో మరింత గుబులు రేపుతోంది సాధారణంగా వలసల్ని ట్రెండ్కు నిదర్శనంగా భావిస్తారు ఈసారి తెలంగాణలో జంపింగ్లు కూడా ఓటర్ల నాడి పట్టలేకపోవడం విడ్డూరంగా ఉంది రాజకీయ పార్టీలో వలసల పరంపర కొనసాగుతోంది అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి జిల్లాలో రాజకీయ పార్టీలు ఒక పార్టీ నుంచి ఇతర పార్టీలకు జంపు జిలానీల సంఖ్య భారీగా పెరిగింది ఆయా పార్టీలో నేతలపై వ్యతిరేకతతో కొందరు టికెట్ ఆశించి రాకపోవడంతో మరికొందరు పార్టీ కండువాలు మార్చేశారు అయితే వలసపోతున్న నేతల వెంట ఓటు బదిలీ జరిగేనన్న సందిగ్ధత ఆయా పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది పైగా ఈ వలసలు అంతలోనే రివర్స్ అవుతుండడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది చాలామంది ఎందుకు పార్టీలు మారుతున్నారో మళ్లీ పాత కండువా ఎందుకు కప్పుకుంటున్నారో తెలియని దుస్థితి కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే సిట్టింగులకే మళ్లీ సీట్లు కేటాయించారు దీంతో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులపై వ్యతిరేకతతో నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు తర్వాత అధికార పార్టీ నుంచి కూడా కాంగ్రెస్లోకి వలసలు కొనసాగాయి అదే క్రమంలో కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల తరపు వారంతా అధికార పార్టీలో చేరారు కొందరు ఇంకా అటూ ఇటూ గెందుతూనే ఉన్నారు అదేవిధంగా అనుకున్న వారికి టికెట్ రాకపోవడంతో మరో పార్టీలో చేరి టికెట్ పొందారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ లోకి వలసల పరంపర కొనసాగింది మరోవైపు మొదట్లో వలస వెళ్లిన నేతలు కొంతమంది మళ్లీ తిరిగి సొంత గుడికి చేరుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అసలు పార్టీ మారిన వారితో పాటు ఓటు బదిలీ ఎంత మేరకు జరుగుతుందన్నది ఇప్పుడు అభ్యర్థుల ముందు పెద్ద ప్రశ్నగా మారింది పార్టీలు మారిన నాయకుల ఎంత పార్టీలు మారిన వారు చెబితే పడే ఓట్ల శాతం ఎంత అనుమానాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి స్థానికంగా మండలాలు గ్రామాలు పట్టణాల్లో వారికి ఉన్న బలం ఎంత అనే అంచనాల్లో అభ్యర్థులు పడ్డారు స్థానిక నేతలు తమ వైపు రావడంతో ఆయా ప్రాంతాల్లో అప్పటి వరకు వారిని నమ్మిన ఓటర్లు ఇప్పుడు వారు మారిన పార్టీకి వేస్తారా లేదా అన్న ఆందోళన పలువురు అభ్యర్థుల్లో నెలకొంది పార్టీలు మారిన వారు నిజంగా కొత్త పార్టీకి పనిచేస్తారా లేదంటే పాత పార్టీకి కోవట్లుగా వచ్చారా అనేది ఇంకో రాజకీయ సందేహం ఇలా ఒకటేంటి వలస నేతల చుట్టూ ఎన్నో ప్రశ్నలు మరెన్నో సందేహాలు అలాంటప్పుడు మేము ఇక్కడెందుకని వలస నేతలు మళ్లీ సొంత గుడికి చేరుతున్నారు పైగా పనిచేస్తామన్నా చేయనీయలేదని నిందలేస్తున్నారు దీంతో పార్టీలు పొమ్మనలేక ఉండమనలేక సతమతమవుతున్నాయి ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రచారాలు ఉధృతంగా చేస్తున్నాయి ఏ పార్టీ మీటింగ్ పెట్టినా జనాలు తండోపుతండాలుగా సభలకు వస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఓటర్ల నాడి తెలియని పరిస్థితి ఉంది ఎవరికి వారు తామే గెలుస్తామని బహిరంగంగా చెబుతున్న లోలోపల ఆందోళనతోనే ఉన్నారు ఎన్నికల్లో ఈసారి ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో పోటాపోటీ మెజారిటీతో భారత రాష్ట్ర సమితి అధికారం చేపట్టింది ఆ తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతో టీడీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకుని బలం పెంచుకుంది ఆ తర్వాత కొంతమంది ముందస్తుగానే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎనభై ఎనిమిది స్థానాల్లో విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో హ్యాట్రిక్ ముంగిట నిలుచుని ఉంది కానీ గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో గెలవడం ద్వారా భారతీయ జనతా పార్టీ కొంత ఉత్సాహంతో ఉరకలేసింది ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నలభైకి పైగా కార్పొరేషన్ స్థానాల్లో విజయం సాధించింది అనంతరం వరుసగా వచ్చిన దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి స్పీడ్ బ్రేకర్ గా మారిన రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో ఛాంపియన్ తామే అన్నంత విశ్వాసం పెరిగిపోయింది మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రాష్ట్రంలో బాగానే పుంజుకుంది పదేళ్ల పాలన తర్వాత సహజంగానే ప్రభుత్వాలపై ఏర్పడే వ్యతిరేకతను బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎంతో కొంత ఎదుర్కొంటోంది ఈ వ్యతిరేకతను అందిపుచ్చుకునే అధికారంలోకి రావాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఈలోగా పొరుగునున్న కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని కూల్చి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఇక్కడి కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపునిచ్చింది మొత్తంగా ప్రధాన రాజకీయ పక్షాల ఆకాంక్షలను గమనిస్తే ఎవరికి వారు తామే అధికారంలోకి వస్తామన్న విశ్వాసంతో ఉన్నారు అంటే తెలంగాణలోని మెజారిటీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరగబోతోంది ఈ క్రమంలోనే ఆయా సంస్థలు తమ ప్రీపోల్ సర్వేల ఫలితాలను ఓటర్ల మీద కుదులుతున్నాయి అయితే త్రిముఖ పోటీ కాదు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాత్రమే అనే అంచనాలు ఉన్నాయి తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు ఆరేడు సంస్థలు తమ ప్రీపోల్ ఓటర్ సర్వే ఫలితాలను ప్రకటించాయి ఇందులో ఒక్కో సర్వే సంస్థ ఒక్కో రకమైన ఫలితం ప్రకటించింది క్షేత్రస్థాయిలో కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి చాలా సర్వేల ఫలితాలు ప్రధాన పార్టీల ధీమాలకు విరుద్ధంగా ఉన్నాయి అందుకే సర్వేలు నిజం కావనే ప్రచారం ఊపందుకుంది దీనికి తోడు సర్వే సంస్థలు కూడా మెజారిటీ ఓటర్లు స్పందించడం లేదని అనధికారికంగా చెప్పడం మరిన్ని సందేహాలకు తావిచ్చేలా ఉంది వాస్తవానికి ఓటర్ మదిలో ఉందో పోలింగ్ జరిగి ఫలితాలు వెలువడితే మినహా బయటకు వచ్చే అవకాశం లేదు నవంబర్ ముప్పైవ తేదీన జరగనున్న పోలింగ్లో ఓటర్ అభిప్రాయాలను మూడును ప్రీపోల్ ఓటర్ సర్వేల ఫలితాలు ప్రకటన ఏమన్నా మారుస్తుందా అన్న ప్రశ్నలున్నాయి ఎన్నికల ముందు రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని తయారు చేయడానికి ఫలానా పార్టీకి ఎక్కువ సీట్లు రానున్నాయన్న అభిప్రాయాన్ని బలపరిచి తటస్థ ఓటర్ను తమవైపు తిప్పుకునేందుకు పెయిడ్ సర్వేలు జరిపించి జనం మీదకు వదులుతున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎన్నికల సమయంలో ఓటర్ మూడు కంట్రోల్ చేసేలా తమ ఆధీనంలోకి తీసుకునేలా ప్రీపోల్ ఓటర్ సర్వేలు జరుగుతున్నాయని అందులో పెయిడ్ కూడా లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి అందుకే ఓటర్లు కూడా సర్వే సంస్థలకు జలకిచ్చారనేది కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి విశ్లేషిస్తే రోజుకొకటి చొప్పున తెర మీదకు వస్తున్న ప్రీపోల్ ఓటర్ సర్వేల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి వీటన్నింటికీ అసలు మూలం అంతు చిక్కని ఓటర్ల నాడి అనడంలో సందేహం లేదు ఓటర్ల మూడు బయటకు తెలియడం లేదు కాబట్టి ఎవరేం చేసినా అది నిజమేనా కాదా అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి తెలంగాణ ఓటర్ల మూడు ఎలా ఉంది ఈ ప్రశ్నకు ఇప్పుడు ఎవ్వరూ జవాబు చెప్పలేని పరిస్థితి ఓటర్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు ఓటేస్తారా లేదా అంటే ఎటూ తేల్చకుండా సమాధానం చెబుతున్నారు ఎన్ని ప్రశ్నలు అడిగినా మనసులో మాట బయటకు రావడం లేదు ఇక సోషల్ మీడియా ప్రచారానికి క్షేత్రస్థాయి పరిస్థితులకు కూడా తేడా ఉండడంతో పార్టీలకు బీపీ పెరిగిపోతోంది ఇక చిన్న పార్టీలు స్వతంత్రలకు పడే ఓట్ల సంగతి ఏంటి అనేది అసలే అర్థం కాని ప్రశ్న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీట్ పెంచుతోంది ఇదే సమయంలో ఓట్ల చీలికపై అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది విజయం సాధించాలంటే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే ప్రతి ఓటరూ ముఖ్యమే ఎందుకంటే ఒక్క ఓటుతో ఓటమింపాలైన అభ్యర్థులు కనిపిస్తారు వందలోపు ఓట్ల తేడాతో సీన్ రివర్స్ అయిన సందర్భాలు చాలానే ఉంటాయి అందుకే అభ్యర్థులు ఏ ఒక్క ఓటు చేజారకూడదని ఆశిస్తారు కానీ అది అంత తేలికైన విషయం కాదు ఓట్ల చీలికినడ్డుకోవడం అసాధ్యం ఈ విషయం అర్థమైన పార్టీలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి ప్రధాన పార్టీలకు ఓ స్థిరమైన ఓటు బ్యాంక్ కొంత ఉంటుంది వీళ్లు అభ్యర్థి ఎవరైనా ఆ పార్టీ గుర్తును చూసి ఓటేస్తారు పార్టీ కోసం చెమటొచ్చే కార్యకర్తల నుండి సానుభూతి పరుల వరకు ఈ కేటగిరీలోకి వస్తారు ఈ ఓట్లకు ఎప్పుడూ ఢోకా ఉండదు ఇటొచ్చి సమయం సందర్భాన్ని అనుసరించి అప్పటి సమస్యలు ప్రస్తుత అభ్యర్థుల ఇమేజ్ ఆధారంగా ఎవరికి వేయాలో డిసైడ్ చేసుకునే ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు వీళ్లే గెలుపోటమల్ని డిసైడ్ చేయడంలో కీలకం వీళ్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలన్నీ తండాలు పడుతుంటాయి గెలుపు సాధ్యం కాదని తెలిసినా బరిలో ఉండే అభ్యర్థులు చాలామంది ఉంటారు ఇండిపెండెంట్ల నుండి ఇతర చిన్న పార్టీల అభ్యర్థుల వరకు అనేక మంది కనిపిస్తారు వీళ్లే ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధానంగా పోరు నడుస్తోంది కానీ ఈ మూడు పార్టీలకు తోడు అనేక మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు ఏదైనా సమస్యను ప్రజల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో పోటీ చేసే అభ్యర్థులు కొందరున్నారు అదే సమయంలో గెలవకపోయినా తమ బలాన్ని నిరూపించుకోవాలని చూసే చిన్న పార్టీలు కూడా రంగంలో ఉన్నాయి ఈ అభ్యర్థులంతా కొన్ని వందల నుండి వేల వరకు ఓట్లను చీలుస్తారు ఈ అభ్యర్థులు చీల్చే ఓట్లు ఎవరివి ఎవరికి పడాల్సినవి ఎవరికి కనపడిని దెబ్బ కొడతారు ఇదే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది ఈ పరిణామం కీలక పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది పోటీలో రెబల్స్ రైతులు స్వతంత్ర అభ్యర్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత నిరుద్యోగులు కూడా ఉన్నారు దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఖాయమని ఒక అంచనాకొచ్చారు దీంతో మెజారిటీ తగ్గుముఖం పడుతుందని గెలుపోటములు తారుమారవుతాయని అభ్యర్థులు కలవరపడుతున్నారు ఇప్పుడు తెలంగాణలో బర్రెలకు సంచలనంగా మారింది పది రోజుల్లో ఆమెపై ఉన్న అంచనాలు మారిపోయాయి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పుడు కలవరం మొదలైంది శిరీష తాను గెలుస్తాననే నమ్మకంలో ఉంది అదే సమయంలో ఆమె గెలుపుపై చాలామందికి నమ్మకం ఉండకపోవచ్చు కానీ ఆమె ఇప్పుడు కొల్లాపూర్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు చీరుస్తుందనే విషయాన్ని మాత్రం అందరూ నమ్ముతున్నారు ఆ ఓట్లు ఎవరికి పడాల్సినవి ఎవరు గెలుపోటమల్ని ఆమె తలకిందులు చేయబోతోంది ఇదే ఇప్పుడు ప్రశ్న బరి పాటు ఇతర నియోజకవర్గాల్లో మరికొందరు అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు ఏళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని గల్ఫ్ కార్మికులు ఆవేదనలు ఉన్నారు ఇప్పుడు తమ సమస్యలను గొంతునివ్వడానికి ఐదుగురు స్వతంత్రులుగానో చిన్న పార్టీల అభ్యర్థులుగానో పోటీ చేస్తున్నారు వీరే కాకుండా ఒకచోట ఒక ఆదివాసీ బిడ్డ మరొక చోట ఒక ఎన్ఆర్ఐ యువతి ఒకచోట ఒక స్వచ్ఛంద సేవకుడు ఎన్నికల పోర్లో కనిపిస్తున్నారు గెలిచినా గెలవకున్నా ఒక సమస్యను సమాజం దృష్టికి తీసుకురావడానికి ఓటు పోరాటాన్ని సాధనంగా భావించి పోటీలో ఉన్నారు వీరంతా ఎంతో కొంత ఓట్లను సాధించుకోవడం ఖాయం ఈ అభ్యర్థులు బరిలో లేకుంటే ఈ ఓట్లన్నీ ప్రధాన పార్టీల్లో ఏదో ఒకదానికి పడే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు చీలిక తప్పదని తేలింది ఈ ఓట్ల చీలిక ఎవరికి ప్రమాదం ఎవరికి ప్రమోదం ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలను టెన్షన్ పెడుతున్న అంశం ఒకటి రెండు స్థానాల్లో ఇలాంటి ప్రమాదం ఉంటే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు కానీ నూట పంతొమ్మిది స్థానాల్లో పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు మరికొన్ని చోట్ల సిపిఎం బీఎస్పీ లాంటి పార్టీలు ఇంకా కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు మొత్తంగా ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తోంది అది ఏ స్థాయిలో ఉంటుంది ఎవరికి కనిపించకుండా దెబ్బ కొడుతుందో మరికొద్ది రోజుల్లో తేలిపోయే అంశం సోషల్ మీడియాను పీపుల్స్ వాయిస్ అనుకోవచ్చనే వాదన ఒకటి ఉంది కానీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియా అభిప్రాయము ప్రజాభిప్రాయం కావాలనే గ్యారంటీ లేదనేది పార్టీలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న విషయం ఓ అంశంపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ కు క్షేత్రస్థాయిలో జనం అనుకునేదానికి పొంతనుండడం లేదు దీంతో సోషల్ మీడియాను నమ్ముకున్న అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు ఓటర్ల నాడి దొరక్క నిస్పృహలో పడుతున్న అభ్యర్థులు కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆశ్రయిస్తున్నారంటే నమ్మాల్సిందే ఇలా ఒకటి రెండు కాదు ఓటర్ల నాడి దొరుకుతుందంటే దేనికనే రెడీ అంటున్నారు నేతలు కానీ ఏం చేసినా ఆ ఒక్క ప్రశ్నకు జవాబు దొరకడం లేదు పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది ఇప్పటికీ ఓటర్ల మనసులో మాట తెలియడం లేదు పోలింగ్ రోజు పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది పార్టీల్ని టెన్షన్ పెడుతున్న అంశం ఓటర్లు సడన్ గా ఎలా తయారయ్యారేంటని పార్టీలు తలపట్టుకుంటున్నాయి అయితే ఓటర్లు మాత్రం అన్ని పార్టీలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు ఏ ఎత్తు వేసినా పై ఎత్తు వేస్తున్నారు ఎన్ని మాటలు చెప్పినా అసలు మాట చెప్పడం లేదు పొరపాటును కూడా నోరు తెరవడం లేదు ఎవరేమనుకున్నా మేమింతే అంటున్నారు చివరిదాకా ప్రయత్నించండి అంతిమ గెలుపు మాదే అంటున్నారు దీంతో ఓటర్ల ధీమా చూసి పార్టీలకు కాళ్ల కింద నేల కదులుతోంది ఈ లెక్కన ఫలితాలు ఎలా ఉండొచ్చనే విషయం చర్చించడానికి కూడా నేతలకు ధైర్యం చాలడం లేదు ఎవరికీ అనుకూల అంశాలు వారి తీసుకుని మాట్లాడమే గానీ ఓవరాల్గా అసలు లెక్క ఎవరికీ తెలియడం లేదు ఇది వాళ్ళు